అందరికీ నమస్కారం. గూగుల్ ఫామ్ను ఉపయోగించి క్విజ్ను తయారు చేసే ట్యుటోరియల్ రెండో భాగానికి మీ అందరికీ స్వాగతం. నా పేరు జయరామ్. నేను తూర్పుగోదావరి జిల్లా బొమ్మంగి జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. మనం ఈ రెండవ భాగంలో నేర్చుకోబోయే విషయాలు ఈ తయారు చేసినటువంటి క్విజ్ని ఏ విధంగా మనం రిసిపెంట్స్కి షేర్ చేయొచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ షేరింగ్ ద క్విజ్, అదేవిధంగా మనం క్విజ్ని షేర్ చేసిన తర్వాత మనకి వచ్చినటువంటి రెస్పాన్సెస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా డేటాను మనం ఎనలైజ్ చేయడానికి అవకాశం ఉంది, ఈ రెస్పాన్సెస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు, అది గూగుల్ స్ప్రెడ్షీట్లో కానీ లేదా ఎక్సెల్ ఫార్మాట్లో కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు, అవసరం అనుకుంటే వచ్చినటువంటి రెస్పాన్సెస్ని ఏ విధంగా ప్రింట్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ ట్యూటోరియల్ రెండో భాగంలో తెలుసుకుందాం. నిన్న మనం తెలుసుకున్నట్టుగా క్విజ్ని ఏ విధంగా తయారు చేయాలో చూసాం. నేను చెప్పాను మనం తయారు చేసినటువంటి క్విజ్లన్నీ కూడా మన గూగుల్ డ్రైవ్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. నేను నిన్న తయారు చేసినటువంటి క్విజ్ని ఒకసారి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా దీనిని స్టూడెంట్స్కి అయితే స్టూడెంట్స్కి లేదా వేరే వాళ్ళంటే మన టీచర్స్కి కానీ లేకపోతే మిగతా రెస్పాండెంట్స్ కానీ ఎవరికైనా సరే మీరు ఒక సర్వే చేసినా వేరే ఏం చేసినా సరే ఏ విధంగా దీనిని వాళ్ళకి మనం షేర్ చేయొచ్చో చూద్దాం. ఎన్ని రకాల ఆప్షన్స్ ఈ షేరింగ్లో ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇవన్నీ మనం నేను చూసాం. ఇక్కడ సెండ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షను మనం ఏ విధంగా దీనిని సెండ్ చేయొచ్చో మనకి చెప్తుంది. దీనికన్నా ముందు ఒక సెట్టింగ్ అనే బటన్ ఉంది చూడండి. ఈ సెట్టింగ్ బటన్ చూసినట్లయితే మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ సెట్టింగ్ బటన్లో కనబడతాయి. జనరల్, ప్రెజెంటేషన్, క్విజెస్. ఈ జనరల్ ఒకసారి చూడండి. ఇది బై డిఫాల్ట్ ముందు జనరలే ఓపెన్ అవుతుంది. కలెక్ట్ ఈమెయిల్ అడ్రసెస్ అని ఉంది. దీన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఎవరైతే రెసిపెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ ఈమెయిల్ అడ్రస్ మీరు కలెక్ట్ చేస్తున్నారు. సాధారణంగా మీరు స్టూడెంట్స్కి అయితే 10th క్లాస్ స్టూడెంట్స్కో 9th క్లాస్ స్టూడెంట్స్కో గూగుల్ ఫామ్ క్విజ్ మీరు తయారు చేసి పెట్టారనుకోండి, మనం వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్ కలెక్ట్ చేయమని అడగం, వాట్సాప్లో షేర్ చేస్తాం, అందువల్ల ఈమెయిల్ అడ్రస్ వాళ్ళని అడగం. అలా కాకుండా పెద్దవాళ్ళకి, టీచర్స్ అయినా మీ తోటి ఉపాధ్యాయులతోనో లేదా వేరే వాళ్ళతోనో మీరు కనుక కలెక్ట్ చేస్తూ ఉంటే ఈ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేయాలి. ఉదాహరణకు మనం ఏ వెబినారో అటెండ్ అయ్యాం, వాళ్ళు మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు లేదా దానికి సంబంధించి ఏదైనా క్విజ్ కండక్ట్ చేశారనుకోండి, వాళ్ళు మన దగ్గర ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటున్నారు. సో అప్పుడు ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అప్పుడు వాళ్ళు మన దగ్గర ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ క్లిక్ ఈమెయిల్ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత రెస్పాన్స్ రిసీట్స్ అని ఉంది చూడండి. ఈ రెస్పాన్స్ రిసీట్స్ అని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకి ఓపెన్ అవుతాయి. ఇఫ్ రెస్పాండెంట్ రిక్వెస్ట్స్ ఇట్ ఆల్వేస్. ఇది ఎందుకంటే గూగుల్ ఫామ్లో ట్రాన్స్పరెన్సీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. మీరు గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి పోస్ట్ చేశారు, ఎవరైతే దాన్ని తయారు చేసిన అడ్మిన్ ఉన్నారో వాళ్ళకి గూగుల్ ఫామ్ వెళ్తుంది, అది క్విజ్ అవ్వచ్చు ఫామ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు పంపినటువంటి రెస్పాన్సెస్ మీకు కావాలి, నేను ఏ విధమైనటువంటి రెస్పాన్సెస్ మీకు ఫిల్ చేశానో మీకు తెలియాలనుకోండి, అప్పుడు ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాళ్ళు కనుక ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ రిసీట్స్ అని, అప్పుడు రెస్పాండెంట్కి రిసీట్ వెళ్తుంది. యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ విధంగా ఫామ్ను ఫిల్ చేసామో అది వెళ్తుంది. ఇప్పుడు మీకు నేను కంపల్సరీగా మీరు ఇక్కడ ఏం మార్చినా సేవ్ కొట్టాలి, నేను సేవ్ కొడుతున్నాను. ఇప్పుడు ఈ క్విజ్లో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయో చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్తో స్టార్ట్ చేసాం, కానీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ అని వచ్చింది చూడండి. ఎందుకంటే మనం అక్కడ సెట్టింగ్స్లో కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం జరిగింది, అందువల్ల ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్గా ఈమెయిల్ అడ్రస్ వచ్చి చేరింది. ఈ ఈమెయిల్ అడ్రస్ మనం ఫిల్ చేయకపోతే ఫామ్ కంటిన్యూ అవ్వదు. తర్వాత రెండవది ఒకసారి ప్రివ్యూ చూపిస్తాను మీకు ఏం జరుగుతుందో చూద్దాం. రెండవది నేను ఇక్కడ మనం ఏం పెట్టామంటే రెస్పాన్స్ రిసీట్స్ అనేది పెట్టాం రిసీవ్ చేసుకోమని. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. సో యాక్చువల్గా ఇది ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ పెట్టింది కాబట్టి అడుగుతుంది, నేను ఐ ఫిల్ మై ఓన్ ఈమెయిల్ ఐడి సో దట్ ఐ కెన్ కంటిన్యూ విత్ దిస్. దెన్ క్లిక్ ద నెక్స్ట్. నేను చెప్పాను నెక్స్ట్ క్లిక్ చేస్తే తర్వాత సెక్షన్లోకి వెళ్తుంది. నిన్న మనం రెండో సెక్షన్ కూడా ఇంక్లూడ్ చేసాం ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని. ఇక్కడ చూడండి ఒకసారి, సెండ్ మీ ఏ కాపీ ఆఫ్ మై రెస్పాన్సెస్. ఇది కనుక మీరు సెలెక్ట్ చేస్తే ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశారో అది ఈ రెస్పాన్స్ షీట్ ఆటోమేటిక్గా వాళ్ళ ఈమెయిల్ అడ్రస్కి చేరిపోతుంది. ఇది ఈ ఆప్షన్ యొక్క ఉపయోగం. ఇది అడ్మిన్ ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది, రైట్? నెక్స్ట్ చూద్దాం, వేరే ఆప్షన్ చూద్దాం చూడండి. మళ్ళీ సెట్టింగ్స్, మనం జనరల్లోనే ఉన్నాం.
ఇక్కడ ఈ రెస్పాండెంట్ రిక్వెస్ట్స్ మీకు ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో వాళ్ళ కింద దాన్ని సెలెక్ట్ చేస్తేనే రిసీట్ వెళ్తుంది. ఇక్కడ రెండోది ఉంచండి ఆల్వేస్ అని కనుక మనం క్లిక్ చేసినట్లయితే రెస్పాండెంట్ నాకు షీట్ కావాలి అని అడగకుండానే ఆటోమేటిక్గా ఆ రెస్పాన్స్ షీటు ఎవరైతే ఫిల్ చేశారో వాళ్ళకి వెళ్ళి చేరిపోతుంది. ఉదాహరణకి నేను మళ్ళీ నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ పర్సనాలిటీ ఇక్కడ చూడండి. ఎ కాపీ ఆఫ్ యువర్ రెస్పాన్సెస్ విల్ బి ఈమెయిల్డ్ టు ద అడ్రస్ యు ప్రొవైడెడ్ అంటే మీరు ఏ ఈమెయిల్ అడ్రస్తో దీన్ని ఫిల్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఆ కాపీ మీకు వచ్చి చేరుతుంది అని దీని యొక్క అర్థం. సో ఈ విధంగా మీరు రెస్పాండెంట్స్కి ఈమెయిల్ అడ్రస్ పంపించాలనుకుంటే సెట్టింగ్స్లో ఉన్నటువంటి ఈ జనరల్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే అక్కడ ఈ విధమైనటువంటి ఆప్షన్స్ కనబడతాయి. మీకు ఈమెయిల్ ఐడి అవసరం లేదనుకోండి ఆటోమేటిక్గా ఇంక మిగతావేమి ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ చూడండి, రిక్వైర్స్ సైన్ ఇన్ లిమిట్ టు వన్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేశారనుకోండి, ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని వస్తుంది. ఒక్కొక్కసారి మనం క్విజ్ ప్రిపేర్ చేసి పిల్లలకి పోస్ట్ చేస్తాం, వ్యూ స్కోర్ అని సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని వస్తుంది. అంటే వాళ్ళు మరి వేరే ఇంకొక రెస్పాన్స్ కూడా వాళ్ళు ఎంటర్ చేయొచ్చు. అలా కాకుండా కేవలం ఒక రెస్పాన్స్ని మాత్రమే మీరు వాళ్ళు పంపే విధంగా మార్చాలనుకుంటే ఈ లిమిట్ వన్ రెస్పాన్స్ని క్లిక్ చేసినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే ఆ ఫామ్ను ఫిల్ చేస్తున్నారో వాళ్ళు జీమెయిల్లో సైన్ ఇన్ అయితేనే వాళ్ళకి ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ఫామ్ నేను క్లిక్ చేశాను, ప్రీవ్యూ, దీన్ని నెక్స్ట్. సో ఇక్కడ ఒక రెస్పాన్స్కి మాత్రమే మనం ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వేరే సెట్టింగ్స్ చూద్దాం. చూడండి, రెస్పాండెంట్స్ కెన్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్, సీ సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్. అంటే రెస్పాండెంట్స్ వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫామ్ను ఎడిట్ చేసుకోవడానికి కానీ వాళ్ళ యొక్క సమ్మరీని చూసుకోవడానికి కానీ మనం ఈ రెండు క్లిక్ చేస్తే రెస్పాండెంట్స్కి కనబడతాయి. అంటే రెస్పాండెంట్ ఎవరైతే ఫామ్కి రెస్పాండ్ అవుతున్నారో, మన క్విజ్ పిల్లలకు పెడితే వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్, లేదా వేరే టీచర్స్కి కనుక సబ్మిట్ చేస్తే టీచర్స్, వీళ్ళు ఏ విధంగా ఫామ్ని ఫిల్ చేయగలరో అలాంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనమే సెట్ చేయవలసి ఉంటుంది. మనమే విధాన నిర్ణయితనం వాళ్ళు ఏ విధంగా ఫామ్ని ఫిల్ చేయగలరు. ఈ విధంగా మనం జనరల్ సెట్టింగ్స్ చూడొచ్చు. తర్వాత చూడండి ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్లో మీరు ఇక్కడ షో ప్రోగ్రెస్ బార్, షఫల్ క్వశ్చన్ ఆర్డర్, అదేవిధంగా కన్ఫర్మేషన్ మెసేజ్. చూడండి, షో ప్రోగ్రెస్ బార్ కొడితే ఎవరైతే ఈ క్విజ్ని ఫిల్ చేస్తున్నారో వాళ్ళు 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని క్వశ్చన్స్ ఫిల్ చేశారు, 1/10, 2/10, 3/10, లేకపోతే బార్ ఫామ్లో వాళ్ళకి ఈ ప్రోగ్రెస్ కనబడుతుంది. షఫుల్ క్వశ్చన్ ఆర్డర్, ఇప్పుడు మనం ఈ గూగుల్ ఫామ్ పెట్టాము, పిల్లలు 10 మందికి పెట్టామనుకోండి, గ్రూప్లో పెట్టాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, అంటే క్వశ్చన్ నెంబర్ 5 ఒకరికి ఉన్నదనుకోండి, అది వేరే వాళ్ళకి క్వశ్చన్ నెంబర్ 10 కింద, లేదా ఇంకొకరికి క్వశ్చన్ నెంబర్ 8 కింద అలా మార్చాలనుకుంటే షఫుల్ క్వశ్చన్ ఆర్డర్స్ మనం క్లిక్ చేసినట్లయితే మనం వాళ్ళకి ఈ విధంగా షఫుల్ అవుతాయి. నెక్స్ట్ షో లింక్ టు సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అనేది మనం ఈ జనరల్ సెట్టింగ్స్ని బట్టి ఆధారపడి ఇక్కడ లిమిట్ 1 రెస్పాన్స్ అని పెట్టాను కాబట్టి ఆటోమేటిక్గా అది ఇక్కడ క్లిక్ అవ్వదు మనం. సో షో లింక్ టు సబ్మిట్ అనదర్ రెస్పాన్స్, వేరే రెస్పాన్స్ మీరు సబ్మిట్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేయవచ్చు. ఇక్కడ కనుక మీరు లిమిట్ టు 1 రెస్పాన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇది హైలైట్ అవ్వట్లేదు, గమనించండి. రైట్, వాళ్ళు ఫిల్ చేశారు, ఫిల్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్, ఏ విధంగా నేను ఫామ్ ఫిల్ చేశాను అనుకోండి, బై డిఫాల్ట్ యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని ఉంది, లేదా నేను థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ ఫర్ ఫిల్లింగ్ ద ఫామ్, ఏదైనా పెట్టచ్చు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఈ విధంగా మనం ఏదైనా మనం రెస్పాండెంట్కి ఈ విధంగా మన మెసేజ్ని సేవ్ చేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా మనం ఏమి ఇక్కడ చేంజెస్ తీసుకొచ్చినా కంపల్సరీగా సేవ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్విజెస్. యాక్చువల్గా గూగుల్ ఫామ్ని క్విజ్ కింద కన్వర్ట్ చేయాలంటే దీన్ని మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత రిలీజ్ గ్రేడ్, అంటే వాళ్ళు సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళకి మార్క్స్ కనబడాలి అంటే మనం ఈ విధంగా పెట్టాలి, లేదా లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ, అంటే మనం వాళ్ళకి మార్క్స్ వెంటనే చూపించకుండా మనం వాళ్ళకి తర్వాత మెయిల్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే. ఇక్కడ చూడండి, నేను యాక్చువల్గా ఇక్కడ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయలేదు, ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ క్విజెస్లోకి రండి, ఇక్కడ లేటర్ మ్యాన్ ఇమ్మీడియట్లీ అని క్లిక్ చేసినట్లయితే ఈ జనరల్ అలాగే ఉంది. అలా కాకుండా లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ కొడితే
కలెక్ట్ ఈమెయిల్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అంటే మీ రెస్పాన్స్ వాళ్ళకి పంపించాలనుకుంటే ఈమెయిల్ అడ్రస్ కావాలి కాబట్టి ఈ రెండు ఇంటర్లింక్డ్. అలాగే రెస్పాండెంట్స్ కెన్ సీ మిస్డ్ క్వశ్చన్స్, అంటే ఒకసారి రెస్పాన్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే విడిచిపెట్టారో ఆ క్వశ్చన్స్ వాళ్ళకి కనబడుతుంది మనం క్లిక్ చేస్తే. లేదా సెలెక్ట్ చేయలేదనుకోండి మనం, వాళ్ళకి ఇవేమీ కనిపించవు. వాళ్ళు రాసిన కరెక్ట్ ఆన్సర్స్ కనిపించాలనుకుంటే ఇలా క్లిక్ చేయండి. లేదా వాళ్ళకి ఇది మనం పాయింట్ వాల్యూస్ క్లిక్ చేయకపోతే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మాకు వచ్చిన మార్క్స్ మీరు షేర్ చేస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ బై డిఫాల్ట్ యాక్చువల్గా సెలెక్ట్ అయి ఉంటాయి. సో వాళ్ళు ఏ క్వశ్చన్స్ మిస్ అయ్యారు, వాళ్ళు ఏ క్వశ్చన్స్ కరెక్ట్గా రాశారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఈ మూడు సెలెక్ట్ చేసి ఉంటే మాత్రమే వాళ్ళకి అవన్నీ చేరతాయి. ఇంకొక విషయం చెప్తున్నాను నేను, మీరు ఏ మార్పులు ఈ సెట్టింగ్స్లో చేసినా తప్పనిసరిగా ఈ సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తేనే ఆ మార్పులన్నీ ఈ గూగుల్ ఫామ్లో మనకి వచ్చి చేరతాయి. లేకపోతే ఆ మార్పులు ఇందులో అప్డేట్ కావు. సో ఈ విధంగా మనం మార్పులన్నీ కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయొచ్చు. ఇప్పుడు అతి ముఖ్యమైన భాగం ఈ సెండ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి, రెస్పాన్సెస్ అని క్వశ్చన్స్ పక్కన ఆప్షన్ ఉంది. మనకి ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళు పంపిన రెస్పాన్సెస్ అన్నీ మనకి ఇక్కడ లోడ్ అవుతాయి. ఇప్పుడు నేను యాక్చువల్గా మీకు ఒకటి డెమో చూపించడం కోసం రెస్పాన్స్ పంపించాను, అది అందువల్ల ఇక్కడ 1 అని కనబడుతుంది. మీకు ఒక 10 స్టూడెంట్స్ క్విజ్ ఫిల్ చేసి పంపించారనుకోండి, మీకు 10 అని కనిపిస్తుంది. మీకు ఈ సమ్మరీలనే చూపించవచ్చు. నేను వాటి దగ్గర తర్వాత వెళ్ళి చూద్దాం. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇప్పుడు మీరు క్విజ్ తయారు చేశారు, ఈ క్విజ్ని ఎన్ని రకాలుగా మనం షేర్ చేయొచ్చు. కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్, మీరు కనుక వాళ్ళ దగ్గర ఈమెయిల్ అడ్రస్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. అదేవిధంగా లింక్ యూఆర్ఎల్ని కాపీ చేసి పంపించవచ్చు, లేదా క్విజ్ని ఎంబెడ్ చేయొచ్చు. ఈ ఎంబెడ్మెంట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఫీచరు, మూడుల్లో కానీ అలాంటి వాటిలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ముందు ఈమెయిల్ అడ్రస్ ద్వారా చూద్దాం. టు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గూగుల్ డ్రైవ్లో సేవ్ అయినటువంటి ఏదో ఒక మెయిల్ ఐడి కొడతాను. సబ్జెక్ట్ నా, ఇక్కడ మీరు దీనికి కావాలంటే మార్చచ్చు. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ టు యూ టు ఫిల్ ద ఫామ్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. లేదా మీరు కావాలంటే దీన్ని ప్లీజ్ కంప్లీట్ ఆర్ ఫినిష్ ద క్విజ్. ఓకే, ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మనం దీన్ని పంపించవచ్చు. నేను సెండ్ బటన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ ఈమెయిల్ అయితే మీరు టైప్ చేశారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఈ యొక్క మనం పంపించినటువంటి క్విజ్ వెళుతుంది. నేను చూడండి ఏ ఈమెయిల్ అడ్రస్కి అయితే క్విజ్ పంపానో ఆ ఈమెయిల్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఆ క్విజ్ ఫామ్ చూడండి, ఇది నా మెయిల్ ఐడి న్యూ క్విజ్ ప్రిపేర్డ్ బై జయరామ్. సో నేను ఏ మెయిల్ అయితే అక్కడ ఎంటర్ చేసి క్విజ్ పంపించానో ఆ క్విజ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిల్లో ఓపెన్ అయింది. చూడండి నేను పంపించింది, ప్లీజ్ ఫినిష్ ద క్విజ్. సో ఈ విధంగా మనం ఏ ఈమెయిల్ ఐడికి అయితే క్విజ్ పంపిస్తామో చూడండి, ప్లీజ్ ఫినిష్ ద క్విజ్. నేను ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసింది, క్విజ్ ప్రిపేర్డ్ బై జయరామ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఫిల్ అవుట్ ద ఫామ్ రైట్. సో ఇక్కడ దీన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మెయిల్లో ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి ఫామ్ ఫిల్ అవుతుంది. చూడండి, యూ హ్యావ్ ఆల్రెడీ రెస్పాండెడ్, అంటే ఇందాక నేను జీమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి తీసుకున్నాను, అందువల్ల తీసుకోవట్లేదు. సో మీరు ఏ మెయిల్కి అయితే పంపిస్తారో అది ఆ మెయిల్ వాళ్ళకి వెళ్ళి చేరుతుంది. రెండో ఆప్షన్ చూద్దాం సెండ్లో. ఇక్కడ చూడండి యూఆర్ఎల్ కాపీ అవుతుంది. ఇది పెద్ద యూఆర్ఎల్ వస్తుంది, దీన్ని కావాలంటే మనం షార్ట్ చేసుకోవచ్చు, షార్ట్ ఇన్ యూఆర్ఎల్. ఇప్పుడు దీన్ని ఎక్స్క్యూజ్ మీ కాపీ చేయాలి. కాపీ చేసి మీరు దీన్ని మెయిల్లో పోస్ట్ చేయొచ్చు, లేదా మీరు మీ సెల్ ఫోన్లోనే కనుక ఈ గూగుల్ ఫామ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే వాట్సాప్లో పేస్ట్ చేయొచ్చు, ఏ విధంగా అయినా టెలిగ్రామ్లో పేస్ట్ చేయొచ్చు, ఏ విధంగా అయినా సరే మీరు దీన్ని షేర్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు దీన్ని చేయొచ్చు. ఇంతేకాకుండా ఈ యూఆర్ఎల్ని మీకు గూగుల్ క్లాస్ రూమ్ కనుక అలవాటు ఉంటే గూగుల్ క్లాస్ రూమ్లో క్లాస్ వర్క్లో మీరు దీన్ని అసైన్ చేసినట్లయితే, ఇక్కడ నేను ఒక కొత్త దాన్ని క్రియేట్ చేసి ఐ క్లోజ్ దిస్ క్రియేట్ క్విజ్. ఇది గూగుల్ క్లాస్ రూమ్లో ఉన్నటువంటిది. నేను ఇక్కడ యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తే లింక్ వచ్చింది చూడండి. సో ఇక్కడ నేను కాపీ చేసినటువంటి లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ లింక్ కొడితే ఇప్పుడు మనం ఏ గూగుల్ ఫామ్ అయితే క్విజ్ ఫాలా ప్రిపేర్ చేసామో ఆ గూగుల్ ఫామ్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎంటర్ అయిపోతుంది. గూగుల్ క్లాస్ రూమ్లో కూడా మనం దీన్ని కాపీ చేయొచ్చు. సో ఈ విధంగా యూఆర్ఎల్ని కాపీ చేసి మనం దాన్ని సబ్మిట్ చేయవచ్చు గూగుల్ క్లాస్ రూమ్లో. ఇది ఎంబెడెడ్ లింక్, సో అది కొంచెం అడ్వాన్స్డ్ ఫీచరు, మీకు ఆల్రెడీ అలవాటు ఉన్నట్లయితే దీన్ని ఈజీగా మీరు చేయగలరు. సో ఈ విధంగా మనం
సెండ్ చేయొచ్చు. ఒకసారి సెండ్ చేసిన తర్వాత మనకి రెస్పాన్సెస్ వస్తాయి. ఈ వచ్చినటువంటి రెస్పాన్సెస్ ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవచ్చు, ఏ విధంగా అనలైజ్ చేయొచ్చో ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి కొన్ని రెస్పాన్సెస్ ని ఉపయోగించుకుని నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది కొత్తగా ప్రిపేర్ చేసిన ఫామ్ కాబట్టి అప్పటికి షేర్ చేయలేదు ఇంకా, అందువల్ల దీనికి సంబంధించినటువంటి రెస్పాన్సెస్ లేవు. సో మనం వేరే ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఫీల్డ్ నేను క్విజన్ తీసుకుని దాని రెస్పాన్సెస్ మీకు అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, ఇక్కడ గమనించండి, నేను ఆల్రెడీ గతంలో ఫిల్ తయారు చేసినటువంటి క్విజ్ ఇది. దీనికి రెస్పాన్సెస్ 6 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెస్పాన్సెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ సమ్మరీ, క్వశ్చన్, ఇండివిజువల్ అనేటువంటి మూడు ఆప్షన్స్ ఉన్నాయి. దీనికైనా పైన 6 రెస్పాన్సెస్ అని, ఇక్కడ ఒక స్ప్రెడ్షీట్ అనే ఒక ఆప్షన్, 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ గెట్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఫర్ న్యూ రెస్పాన్సెస్, సెలెక్ట్ రెస్పాన్స్ డెస్టినేషన్, అన్లింక్ ఫామ్, డౌన్లోడ్ రెస్పాన్సెస్, ప్రింట్ ఆల్ రెస్పాన్సెస్, డిలీట్ ఆల్ రెస్పాన్సెస్ అని ఉన్నాయి. దీనికన్నా వెళ్లే ముందు ఇక్కడ చూడండి ఒకసారి, యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్ అని ఉంది. ఇప్పుడు ఈ మీరు టైం లిమిట్ పెట్టి 1 డేలో ఈ క్విజ్ నాకు పూర్తి చేయాలని పెట్టారు. సో 1 డే అయిపోయిన తర్వాత ఇంకెవరో దాన్ని ఫిల్ చేయకుండా మీరు బ్లాక్ చేయాలంటే ఈ యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్ని డీసెలెక్ట్ చేయాలి. అంటే ఇలా కనుక మీరు లెఫ్ట్కి లాగినట్లయితే, ఇంకా ఈ ఫాము లింక్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ఆ ఫామ్ను ఫిల్ చేయడానికి ప్రయత్నం చేసినా అది యాక్సెప్ట్ తీసుకోదు. ఉదాహరణకు నేను ప్రివ్యూ చూపించి ఈ ఫామ్ను ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, ద ఫామ్ క్విజ్ క్రియేటెడ్ బై జైరామ్ ఈజ్ నో లాంగర్ యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్. ట్రై కాంట్రాక్టింగ్ ద ఓనర్ ఆఫ్ ద ఫామ్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ అ మిస్టేక్, రెజ్యూమ్ కలెక్టింగ్ రెస్పాన్సెస్ ఓన్లీ. ఫామ్ ఎడిటర్స్ కెన్ సీ దిస్ లింక్. సో నేను ఎప్పుడైతే అక్కడ నాట్ యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్ క్లిక్ చేశానో ఇది రెస్పాన్సెస్ని తీసుకోదు. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ చూడండి ప్రివ్యూలో ఇందాకలా చూపించదు, ఇప్పుడు చక్కగా రెస్పాన్సెస్ని తీసుకుంటుంది. సో ఇది ఒక ఫీచర్, మనం ఆపేయచ్చు రెస్పాన్సెస్ కలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు నాకు 6 రెస్పాన్స్ వచ్చినాయి. ఇవి రెస్పాన్సెస్ యొక్క ఇన్సైట్స్, యావరేజ్ స్కోర్ మొత్తం నేను కాన్సెప్ట్ చేసిన క్విజ్ 11 పాయింట్స్కి. సో ఇది యావరేజ్ స్కోరు, ఇది మీడియన్ రేంజ్ అంటే 4 నుంచి 11 మార్క్స్ వరకు పిల్లలకి మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ రెస్పాండెంట్స్, పాయింట్స్, 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, 9 మార్క్స్ ఇద్దరికి వచ్చాయి, 11 మార్క్స్ ఒకళ్ళకి వచ్చాయి. ఇది ఒక ఇది షీట్. తర్వాత వీళ్ళందరి పేర్లు ఎవరైతే ఫిల్ చేశారో వీళ్ళందరూ రెస్పాండెంట్స్ నేమ్స్. తర్వాత నేను క్లాస్ కలెక్ట్ చేశాను, అందువల్ల క్లాస్ వైజ్గా ఒక పై డయాగ్రామ్ వచ్చింది. చూడండి ఎక్కువ ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు, కలర్ 8 క్లాస్ అంటే ఎల్లో, అలాగే మిగతా వాళ్ళందరూ ఈక్వల్ ఒక్కొక్కటి ఉన్నారు. సో ఈ విధంగా మనం చూడొచ్చు. తర్వాత నేను డేట్ ఆఫ్ బర్త్ కలెక్ట్ చేశాను, 10th June 2010, ఇది డేటు, ఇది మంత్, ఇయర్. తర్వాత రైట్ అబౌట్ యువర్ స్కూల్, ఇది యాక్చువల్గా నేను పారాగ్రాఫ్ ఇచ్చాను అందువల్ల ఇది అలా రాశారు. తర్వాత ఇది ఒక క్వశ్చన్, దీనికి ఎంతమంది కరెక్ట్ రాశారు, ఎంతమంది రాంగ్ రాశారు. ఇవన్నీ గ్రీన్ వన్నీ కరెక్ట్ ఆప్షన్స్, గ్రే కలర్లోని రాంగ్. తర్వాత రేట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద ప్రెజెంటర్, 3 గ్రేడింగ్ ఏమో ఒకరు ఇచ్చారు, 4 గ్రేడింగ్ 3, 5 గ్రేడింగ్ 2 ఇచ్చారు. సో ఈ విధంగా గ్రేడింగ్ అలా ప్రతి క్వశ్చన్కి కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్ అనాలిసిస్ కనబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ అని ఉంది చూడండి, క్వశ్చన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్ వైజ్గా ఏదైతే అన్గ్రేడెడ్ రెస్పాన్స్ ఉందో, నేను ఒక క్వశ్చన్కి పారాగ్రాఫ్ ఇచ్చాను లేదా, ఇప్పుడు చూడండి పేర్, నే, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అన్గ్రేడెడ్, అందువల్ల వీటికి మనం ఇండివిజువల్గా ఫీడ్బ్యాక్ ఎంటర్ చేసుకోవచ్చు, అది దానికి ఉపయోగపడుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇది ఇండివిజువల్ క్వశ్చన్ వైజ్ అనాలిసిస్, మనకు కావాలనుకుంటే క్వశ్చన్ వైజ్ చూసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఏ పిల్లవాడికి ఏ అన్గ్రేడెడ్ రెస్పాన్స్ ఉందో ఇవన్నీ మనకి చూడొచ్చు. నెక్స్ట్ ఇండివిజువల్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ వైజ్ మీకు అక్కడ ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళది రెస్పాన్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి, నెంబర్ 1 క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ రెస్పాన్స్ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ నేమ్, క్లాస్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఏ విధంగా ఆన్సర్స్ క్లిక్ చేశారో ప్రతి స్టూడెంట్ వైజ్, ఇండివిజువల్ స్టూడెంట్ వైజ్ కనబడుతుంది. రైట్ ఆర్ క్లిక్ చేస్తే 2nd, 3rd, అలా ప్రతిదీ మీకు కనబడుతుంది. మీకు దగ్గర ఒక 30 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ప్రతిసారి ఇన్ని రైట్ ఆర్ క్లిక్ చేయడం కష్టం. అందువల్ల ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఏ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి సంబంధించినటువంటి ఫామ్కి అది మిమ్మల్ని తీసుకువెళ్తుంది. సో నేను 6 క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా 6th ఆప్షన్ దగ్గరికి అది మనల్ని తీసుకువెళ్తుంది. సో ఈ విధంగా మనం ఇది మొత్తం సమ్మరీ, ఇది క్వశ్చన్ వైజ్, ఇది ఇండివిజువల్ రెస్పాన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే వ్యూ రెస్పాన్సెస్ ఇన్ షీట్స్, ఇది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ గూగుల్ డ్రైవ్లో ఒక స్ప్రెడ్షీట్ రూపంలో ఈ రెస్పాన్సెస్ మొత్తం అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది ఒక స్ప్రెడ్షీట్ లాగా చక్కగా మన గూగుల్ డ్రైవ్లోనే మనకు మొత్తం
ఈ స్కోర్స్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చూడండి. టైం స్టాంప్ ఏ రోజున ఏ టైంకి వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారు, వచ్చిన మార్క్స్ ఎన్ని, నేమ్, క్లాస్ స్టడీయింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఇది ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ ఇచ్చాను నేను, వాళ్ళ డిస్క్రిప్షన్ ఏం రాశారు, ఇవన్నీ కూడా మనం చక్కగా ఈ స్ప్రెడ్షీట్ రూపంలో ఉంచుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి రెస్పాన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇందులో కూడా రెస్పాన్సెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మన డ్రైవ్లో సేవ్ అవుతుంది. మన క్విజ్ పేరు చెప్పి క్విజ్ నేమ్తో చక్కగా ఇందులో డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి. లేదు దీన్ని మనం ఎక్సెల్ ఫామ్లో కూడా డౌన్లోడ్ చేసుకో. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ను మీరు గమనించినట్లయితే గెట్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఫర్ న్యూ రెస్పాన్సెస్ అని ఉంది. ఇది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే, బై డిఫాల్ట్ మనకి క్లిక్ చేసి ఉండదు, ఇది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏ క్విజ్కి సంబంధించినటువంటి ఏ విద్యార్థి కానీ రెస్పాన్స్ కనుక దాన్ని ఫిల్ చేసినట్లయితే క్విజ్ సబ్మిట్ చేస్తే మీ మెయిల్కి ఆటోమేటిక్గా ఒక అలర్ట్ వస్తుంది, సో సో అండ్ సో పర్సన్ హ్యాజ్ ఫిల్డ్ దిస్ ఫామ్ అని. సో అందుకు మనకి ఈ ఈమెయిల్ నోటిఫికేషన్స్ కోసం ఇది మనకి ఉపయోగపడుతుంది. రెండవది సెలెక్ట్ రెస్పాన్స్ డెస్టినేషన్. ఇది కనుక మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు నేను స్ప్రెడ్షీట్ చూపించాను, రెస్పాన్సెస్ ఆర్ కరెక్ట్లీ బీయింగ్ సెండ్ టు దిస్ స్ప్రెడ్షీట్. సో ఈ స్ప్రెడ్షీట్కి ఇది సేవ్ అవుతుంది. ఏ స్ప్రెడ్షీట్కి సేవ్ అవుతుందో ఆ స్ప్రెడ్షీట్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇది ఓపెన్ అయ్యి చూపిస్తుంది. అలా కాకుండా మీ దగ్గర ఆల్రెడీ వేరే స్ప్రెడ్షీట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్విజ్లన్నీ ఒక స్ప్రెడ్షీట్లో సేవ్ చేస్తున్నాను అనుకోండి ఒక క్లాస్కి సంబంధించి, ఆ ఎగ్జిస్టింగ్ స్ప్రెడ్షీట్ కనుక ఈ డేటా అంతా వెళ్ళి స్టోర్ అవ్వాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మీరు దాన్ని మనం ఆ విధంగా ఏ గూగుల్ స్ప్రెడ్షీట్లో ఈ డేటా సేవ్ అవ్వాలో ఆ గూగుల్ స్ప్రెడ్షీట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సెలెక్ట్ రెస్పాన్స్ డెస్టినేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇంక థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే అన్లింక్ ఫామ్. ఇప్పుడు ఈ అన్లింక్ ఫామ్ క్లిక్ చేస్తే ఆర్ యు ష్యూర్ దాట్ యు వాంట్ టు అన్లింక్ దిస్ ఫామ్ విత్ ద కరెంట్ స్ప్రెడ్షీట్. ఇప్పుడు మీరు ఈ రెస్పాన్సెస్ అన్నీ గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి ఒక స్ప్రెడ్షీట్లో సేవ్ అవుతాయని చెప్పాను. మీరు అలా సేవ్ అవన అవసరం లేకుండా ఈ గూగుల్ క్విజ్ ఫామ్ని ఇక్కడ ఉన్నటువంటి స్ప్రెడ్షీట్తో కనుక అన్లింక్ చేయదలుచుకున్నారా, అన్లింక్ చేస్తే కనుక న్యూ రెస్పాన్సెస్ టు దిస్ ఫామ్ విల్ నో లాంగర్ బి సెండ్ టు ద స్ప్రెడ్షీట్ బట్ ఎగ్జిస్టింగ్ డేటా విల్ నాట్ బి డిలేటెడ్. అప్పటి వరకు సేవ్ అయినవి ఉన్నాయి. యు కెన్ సెట్ దిస్ అప్ అగైన్ అండర్ చూజ్ రెస్పాన్స్ డెస్టినేషన్. ఒకసారి మీరు అన్లింక్ చేయొచ్చు, అంటే కొన్ని రెస్పాన్సెస్ ఆ గూగుల్ డ్రైవ్లో సేవ్ అవ్వకుండా దీన్ని ఆపచ్చు అవసరం అనుకుంటే. అందుకు ఈ అన్లింక్ ఫామ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇంకొక ముఖ్యమైనది, ఎవరైతే గూగుల్ డ్రైవ్తో లేదా గూగుల్ స్ప్రెడ్షీట్స్తో కంఫర్టబుల్గా లేరో వాళ్ళు ఎక్సెల్ ఫామ్లో కూడా ఈ రెస్పాన్సెస్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్లయితే చక్కగా ఎక్సెల్ ఫామ్లో కామా సెపరేటెడ్ వాల్యూస్తో ఇది సేవ్ అవుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి డేటా మనకి చక్కగా కామా సెపరేటెడ్ వాల్యూస్తో మన సిస్టంలో సేవ్ అవుతుంది. దాన్ని మనం కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఇందులో ఉన్నటువంటి డేటా అంతా చక్కగా ఎక్సెల్ ఫామ్లో ఓపెన్ అయ్యి మనకి కనబడుతుంది. అందుకు మనకి ఈ డెమో క్విజ్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఉపయోగపడతాయి. ఏ విధంగా అయితే స్ప్రెడ్షీట్లో డేటా ఉందో అదేవిధంగా ఈ ఎక్సెల్ ఫామ్లో కూడా డేటా కనబడుతుంది. నేను క్లాస్ స్టడీయింగ్ ఫిల్ చేశారు, నేము ఏ టైంకి ఫిల్ చేశారు, వాళ్ళకి వచ్చిన టోటల్ స్కోర్ ఎంత, 8 out of 11 ఆ విధంగా వచ్చాయి. నేను క్లాస్కి మార్క్స్ అలాట్ చేయలేదు, అందువల్ల 0 0 0. ఇక్కడ ఈ క్వశ్చన్ -4 కరెక్ట్ ఆన్సర్ కాబట్టి వాళ్ళకి 1 మార్క్ వచ్చింది. ఈ విధంగా కరెక్ట్ రెస్పాన్సెస్ అన్నీ కూడా మనం చక్కగా ఇందులో చూడడానికి మనకి కామా సెపరేటెడ్ వాల్యూస్తో ఇది డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ప్రింట్ ఆల్ రెస్పాన్సెస్. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రెస్పాన్సెస్ ప్రింట్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. లేదా మీకు ఆల్రెడీ ఉన్నటువంటి డేటా రెస్పాన్స్ అన్నీ కూడా స్ప్రెడ్షీట్లో సేవ్ అయిపోయినాయి, ఇంకా నాకు ఈ రెస్పాన్సెస్ క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నానని అనుకోండి, మీరు ఈ డిలీట్ ఆల్ రెస్పాన్సెస్ కొడితే చక్కగా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇండివిజువల్గా కూడా మీరు రెస్పాన్సెస్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సమ్మరీ క్వశ్చన్ ఇండివిజువల్లో ఏ విద్యార్థి యొక్క రెస్పాన్స్, ఇండివిజువల్ షీట్ ఆఫ్ రెస్పాన్స్ కావాలా మీకు, ఆ ఇండివిజువల్ స్టూడెంట్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే వాళ్ళ యొక్క విడివిడిగా రెస్పాన్స్ని కూడా ప్రింట్ తీయచ్చు, విడివిడి రెస్పాన్స్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకుని చాలా సమర్థవంతంగా మనం గూగుల్ క్విజ్ని అడ్మినిస్టర్ చేయొచ్చు. సో గూగుల్ క్విజ్ని ఎలా తయారు చేయాలి, వాటిని తయారు చేసిన తర్వాత ఏ విధంగా షేర్ చేయాలి, షేర్ చేయడంలో ఈమెయిల్ కలెక్ట్ చేయడమా, లేకపోతే రెస్పాన్స్ కనుక రెస్పాండెంట్కి సేవ్ చే పంపించడమా, లేదా ఇలాంటివన్నీ కూడా అడ్మిన్ చేతిలో ఉన్నటువంటి గొప్ప ఫీచర్స్. వీటిని అన్నీ ఉపయోగించుకుని మనం చాలా సమర్థవంతంగా గూగుల్ క్విజ్ని మంచి టూల్ కింద ఉపయోగించుకున్నట్లయితే మన యొక్క ఈ ప్రొఫెషనల్ కెరియర్కి లేదా పర్సనల్ లైఫ్కి కూడా ఈ గూగుల్ క్విజ్ ఫామ్ మనకి చాలా బాగా
చాలా బాగా మనకి గూగుల్ క్విజ్ ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ పార్ట్ లో నేను గూగుల్ క్విజ్ ప్రిపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో షేరింగ్, అనలైజింగ్, అలాగే ప్రింట్, డౌన్లోడ్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనం చూసాం. ఈ విధంగా మీరు చక్కగా వీటిని ఉపయోగించుకుని గూగుల్ క్విజ్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.